మహాత్మా గాంధీ 73వ వర్ధంతి సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి టీపీసీసీ అధికార ప్రతినిధి పూజల హరికృష్ణ, డీసీసీ ప్రధాన కార్యదర్శి మార్గ సతీష్ ముఖ్య అతిథిగా విచ్చేసి సిద్దిపేటలోని ప్రశాంత్ నగర్లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈరోజు మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా భారతీయులందరూ మహాత్మా గాంధీ గారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యోజన కాంగ్రెస్ ఎన్ఎస్వి ఆధ్వర్యంలో కూడా మహాత్మా గాంధీ గారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. గాంధీ గారు నమ్మిన సిద్ధాంతాలు సత్యం, అహింస. గాంధీ గారు ఈరోజు అహింస మార్గాన్ని, సత్యాగ్రహాన్ని సాధించడానికి గొప్ప ధైర్యం కావాలని బోధించేవాడు. అదే మార్గంలో భారతీయులందరినీ ఏకతాటిపై తీసుకువచ్చి ఆనాడు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వతంత్ర పోరాటంలో మన స్వతంత్రం సాధించుకోవడానికి ప్రముఖమైన పాత్ర పోషించినటువంటి గొప్ప నాయకుడు మా మహాత్మా గాంధీ గారు. కాబట్టి మహాత్మా గాంధీ గారు గ్రామాలు అభివృద్ధి చెందుతేనే ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని నమ్మినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ గారు. ఆ రోజు మహాత్మా గాంధీ గారు కలలు కనేవారు, గ్రామాల్లో చిన్న చిన్న పరిశ్రమలు రావాలని. ఆ దిశలో ఈరోజు ఉన్న ప్రభుత్వాలు కూడా గాంధీ మార్గంలో వెళ్ళేసి గ్రామాల్లో చిన్న చిన్న పరిశ్రమలు నెలకొల్పాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. కేవలం భారతీయులే మహాత్మా గాంధీని కొనియాడతారని కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఈరోజు అందరి మనసులలో మహాత్మా గాంధీ గారు గొప్ప చోటు చేసుకున్నటువంటి మహనీయుడు మహాత్మా గాంధీ గారు. అంతేకాకుండా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హింసను ప్రోత్సహిస్తూ రైతన్నల మీద, విద్యార్థుల మీద, మైనార్టీ సోదరుల మీద, దళిత సోదరుల మీద హింసను ప్రోత్సహిస్తూ దాడులకు పాల్పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హింసను ప్రోత్సహించకుండా దాడులను వెంటనే ఆపేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.